Vijayawada Devi Sharan Navaratrulaku Police Kattuditamaina Charya Chepadutunnaru. Covid Nibandhanalu Patistu Bhaktulaku Elanti Ibbandulu Kalagakunda Darshanam Kalpinchenduku Alaya Adhikarulato Kalisi Erpatlu Chesamani Nagara Police Commissioner Srinivasulu Teliyajesaru. Darshananiki Vache Bhaktulu Online Lo Booking Chesukuntene Ammavari Darshanam Avutundani Ayana Annaru. Rashtra Nalumulala Nunchi Vache Bhaktulaki Parking Saukaryam Kuda Kalpistunnamani Cheptunna Nagara Commissioner Battina Srinivasuto Maa Vijayawada Correspondent Santosh Face to Face. వస్తున్నాయంటే కనుక ఇటు పోలీసు బందోబస్తు అయితే కనుక చాలా గట్టి చర్యలు తీసుకుంటారు. ఇదే నేపథ్యంలో ఒక పక్క కోవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో కూడా ఇటు పోలీసులు ఏ విధమైన చర్యలు తీసుకుంటారో, అదేవిధంగా ఎంతో ట్రాఫిక్ సమస్య బాగా ఉండేటువంటి ఈ విజయవాడ నగరాన్ని అసలు ఈ ట్రాఫిక్ని ఎటువంటి ఏ విధంగా మళ్ళిస్తారో అడిగి తెలుసుకునేందుకు మనతోటి విజయవాడ నగర కమిషనర్ పోలీసు శ్రీనివాసులు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏదైతే దసరా శరణ నవరాత్రులు కూడా మీకు ఒక ఛాలెంజ్గా ఉండబోతుంది, ఎందుకంటే ఒక పక్క కోవిడ్ కూడా విజృంభిస్తుంది నేపథ్యంలో అటువంటి నిబంధనలు తీసుకుంటూనే ట్రాఫిక్ నియంత్రించు, అలాగే భక్తులందరికీ కూడా ఏర్పాట్లు అయితే కనుక ఏ విధంగా చేస్తున్నారు? అవునండి, ప్రీవియస్ ఇయర్స్తో కంపేర్ చేస్తే ఈసారి పెక్యులర్ సిచ్యువేషన్ ఉంది. ఈ కరోనా కారణంగా ఈ దసరా ఉత్సవాలు అరేంజ్మెంట్స్ డిఫరెంట్గా చేయాల్సి వచ్చింది. రావాలనుకున్న భక్తులు కంపల్సరీగా ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకోవాలి. అది ఫ్రీ టికెట్ కావచ్చు, 100 రూపీస్ కావచ్చు, 300 కావచ్చు. ఆన్లైన్లో బుక్ చేసుకుంటేనే వాళ్ళకి ఎంట్రీ ఇవ్వడం జరుగుతుంది. ఆన్లైన్లో చేసుకోవాలి. ఈ 10 రోజులు అట్లాగే ఉంటుంది, ఇంక్లూడింగ్ మూలా నక్షత్రం. తర్వాత వాళ్ళు మాస్క్ కంపల్సరీగా ధరించాలి. క్యూలెన్స్లో కూడా మార్కింగ్ చేయడం జరుగుతూ ఉంది. సో అక్కడ కూడాను ఫిజికల్ డిస్టెన్స్ కంపల్సరీగా మినిమం 5 నుంచి 6 అడుగులు డిస్టెన్స్ మనిషికి పాటించి వెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ జాగ్రత్తలకు అనుగుణంగా టెంపుల్ అథారిటీస్ వాళ్ళు దేవాలయ అధికారులు అరేంజ్మెంట్ చేశారు. సార్, ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ ట్రాఫిక్ సమస్య బాగా ఉంటున్న నేపథ్యంలో అసలు ఈ దసరా శరన్నవరాత్రులకి అసలు ఎటు ట్రాఫిక్ మళ్లించారు, అదేవిధంగా పార్కింగ్ ఎక్కడ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు? ట్రాఫిక్ ప్లాన్ అంతా పార్కింగ్ ప్లేస్లో ఐడెంటిఫై చేయటం, తర్వాత టూరిస్ట్ బస్సులు ఎక్కడ పెట్టుకోవాలి ఐడెంటిఫై చేయటం, ఎక్కడెక్కడ భారీ వాహనాలు వచ్చి ఎక్కడెక్కడ డైవర్ట్ చేయాలని ప్రకాశం జిల్లా త్రోవకుంట దగ్గర, కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ దగ్గర, తర్వాత ఇబ్రహీంపట్నం దగ్గర ఈ రకంగా 3 డైవర్షన్ పాయింట్స్ పెట్టుకొని కనకదుర్గ టెంపుల్ వైపు భారీ వాహనాలు రాకుండా 16 రాత్రి నుంచి 25 రాత్రి దాకా అర్ధరాత్రి దాకా అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. ఇదే కాకుండా మూలా నక్షత్రం గురించి 20వ తారీఖు నుంచి 22 దాకా ప్రకాశం బ్యారేజ్ మీద వాహనాలు రాకుండా డైవర్ట్ చేయడానికి ప్లాన్ చేయడం జరిగింది. కన్సర్న్ ఎస్పీస్తో మాట్లాడడం, వాళ్ళకి కమ్యూనికేషన్ పంపించడం జరిగింది. సార్, ముఖ్యంగా ఈ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అదేవిధంగా ఏదైతే ఈ పోలీసులు ఎంతమంది పార్టిసిపేట్ చేయబోతున్నది బందోబస్తు భాగంగా? ఎంతమంది అవసరం అంతమంది ప్లాన్ చేశామండి. కొంత ఫోర్స్ బయట నుంచి కూడా వస్తుంది, చాలామంది ఆఫీసర్స్ కూడా వస్తున్నారు. 17-18 తారీఖులో చూశాక వచ్చే జనాలను బట్టి ఇంకా బందోబస్తు పెంచాల్సిన అవసరం ఉందా లేదా తగ్గించాల్సిన అవసరం ఉందా, దానికి తదనుగుణంగా మేము అరేంజ్మెంట్ చేసుకుంటూ ముందుకెళ్తాం. అసలు పూర్తిగా ఘాట్ రోడ్ అయితే కనుక ఒక పక్క కొండ చర్యలు అయితే విరిగిపడే పరిస్థితి అయితే కనబడుతుంది, అదేవిధంగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు, అదేవిధంగా ఘాట్ రోడ్ చర్యలు ఏ విధంగా తీసుకోబోతున్నారు, అక్కడ బందోబస్తు ప్రోటోకాల్ కూడా చాలా వరకు విఐపీలు వచ్చే తాగిడి అయితే కనుక ఉన్నట్టున్న నేపథ్యంలో ప్రోటోకాల్ ఏ విధంగా ప్రొవైడ్ చేస్తారు? ఇది కూడా ఆలోచించడం జరిగిందండి. ఈవో గారికి చెప్పాము, ఇప్పుడు ఆ మెషిన్ మళ్ళీ స్ట్రెంథన్ చేయమని చెప్పి ఇమీడియట్గా ఈ 1-2 రోజుల్లోనే మెష్ స్ట్రెంథన్ చేయమని చెప్పి, ఈసారి ఏం చేశామంటే రాజగోపురం దాకా పోకుండా విఐపీ వెహికల్స్ అన్ని కూడా హోమ్ టర్నింగ్ దగ్గరే ఆపేసి అక్కడి నుంచే మళ్ళీ ప్లాన్ తీసుకుని అనుకొచ్చేటట్లు అరేంజ్మెంట్ చేయడం జరిగింది. ముఖ్యంగా పెద్దవాళ్ళకి ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ లిఫ్ట్ సౌకర్యం ఏమైనా కల్పిస్తున్నారా, లేదంటే అసలు పెద్ద కోవిడ్ వల్ల పెద్దవాళ్ళని అలవ లేదని అంటున్నారు, లేదంటే వికలాంగులు ఉంటారో వాళ్ళకి ఏదైనా ఏర్పాట్లు చేశారు పోలీసుల తరఫున? అది ఆయా అధికారులు చూస్తున్నారండి. లిఫ్ట్ నాకు తెలిసినంత వరకు లిఫ్ట్ వాడకూడదని డెసిషన్ తీసుకున్నారు. ప్రస్తుతానికైతే లిఫ్ట్ వాడబోవట్లేదు. సో ర్యాంప్ నుంచి కానీ లేకపోతే ఇటువైపు నుంచి కానీ మన క్యూలెన్స్ నుంచి కానీ క్యూలెన్సే మేము రావాల్సిన అవసరం ఉంది. తర్వాత వృద్ధులకి రిస్ట్రిక్షన్స్ పెట్టారు, అది ఆల్రెడీ ఎన్ఫోర్స్మెంట్లో ఉన్నాయి, లాక్డౌన్ ప్రకారం ఎన్ఫోర్స్మెంట్లో ఉన్నాయి.
గతంలో చూసుకున్నట్లయితే కనుక దసరా శరవణ నవరాత్రులు వచ్చిందంటే ఏదైతే ఈ ఆలయ అధికారులకి పోలీసు అధికారులకి కూడా కొంత సఖ్యత లోపించిందని చాలా వరకు బయట భక్తులైతే కనుక చాలా వరకు విమర్శలు అయితే గుప్పిస్తున్నారు. వీటన్నిటిని చెక్ పెట్టేందుకు వీళ్ళిద్దరి మధ్య సమన్వయం ఏ విధంగా ఉండబోతుందంట? వీళ్ళందరికీ ప్రతిరోజు కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకుంటామండి. ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే డిస్కస్ చేసుకొని సార్ట్అవుట్ చేసుకుంటూ ముందుకెళ్తాం. ఓకే, రైట్. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక దసరా శరవణ నవరాత్రులను అయితే కనుక పూర్తి గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారని చెప్పడం కూడా జరుగుతుంది. ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరూ దర్శనానికి ఆన్లైన్లోనే ఇటు బుకింగ్ చేసుకొని దర్శనానికి రావాలని చెప్పి కూడా తెలియజేయడం కూడా జరిగింది. అదేవిధంగా ట్రాఫిక్ అంతటా కూడా క్లియర్ చేసేందుకు గట్టి చర్యలు అయితే తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ సాయితో సంతోష్, విజయవాడ, సివిఆర్ న్యూస్. తీసుకుందాం.